సో ఒక నటుడికి లేదంటే ఇండస్ట్రీ మీద ఇష్టం ఉండే వాళ్ళకి బయట ప్రపంచంతో యుద్ధం చేసే కన్నా తనలో అంతర్లీనంగా తనలో తాను చేసుకునే యుద్ధమే ఎక్కువ ఉంటుందేమో కదా. 100% ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు నేను వచ్చి 15 సంవత్సరాలు అయిందండి, నాకంటే వెనకొచ్చిన వాళ్ళు కూడా కొత్తగా సక్సెస్ అవుతూ ఉంటారు. ఈ పాయింట్స్ కూడా మనల్ని ఫైట్ చేస్తాయి. దీనికి మనకు మన సమాధానం చెప్పుకోవాలి. అంటే ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఆ క్వశ్చన్ ఏంటంటే, నువ్వు డెవలప్ అవ్వకపోవడానికి నీ సైడ్ నుంచి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, నువ్వు చేయాల్సిన హోంవర్క్ ఇంకా ఏమైనా ఉందా, నువ్వు మెంటల్లీ ఎలా ఉన్నావు, నీ అప్రోచ్మెంట్స్ ఏమైనా సరిగ్గా లేదా, ఇవే పాయింట్స్. ఈ పాయింట్స్లో ఎక్కడైనా మనం అనుకుంటాం మనం 100% కరెక్ట్గానే ఉన్నాం కదా అని, కానీ ఎక్కడ ఒకటి మిస్ అవుతుంది, అది 100% చేయకపోవచ్చు, 50% కమ్యూనికేట్ అవ్వచ్చేమో, మిగతాది అవ్వట్లేదేమో. ఆ 50% కూడా మనం ఓకే ఇక్కడెక్కడో మన మైనస్ ఉంది, దీన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి. ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలనే దానికి ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ఏం జరుగుతుంది, మనం ఎవరెవరితో మాట్లాడుతున్నాం, ఎవరెవరితో మిస్ అవుతున్నాం అనేది వెన్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకొని మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు కంపారిజన్స్ నుంచి మనం లెసన్ నేర్చుకున్నట్టు, ఆ లెసన్ మనకి ఫ్యూచర్లో ఎదగడానికి అయితే డెఫినెట్గా ఉపయోగపడుతుంది. మీరు అన్నట్టుగా మీ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ముందు రేస్ లోకి, ఇట్స్ ఎ రేస్, ఆబ్వియస్ గా లైఫ్ ఇస్ ఎ రన్ అంటే ఇది ఒక రేస్ అన్నట్టు. సో వాళ్ళు కూడా ముందు పరిగెడుతున్నప్పుడు ఎందుకు ఇది అవ్వదా, మేబీ కొంతమంది ఇది జరగదా, నాకు అట్లా రాసి పెట్టుందా, సో అలాంటి థాట్స్ ఏమన్నా వచ్చినాయి? లేదండి అనుకోలేదండి. ఇప్పుడు ఎవరి కష్టం వాళ్ళదే. ఇక్కడ ఎవరి ఐడియాలజీ, ఎవరి కష్టం, ఎవరి ఫేస్ ఫీచర్స్ ఇంకా మాట్లాడుకుంటే ఇక్కడ ఫేస్ ఫీచర్స్ ఇవి కూడా అన్ని క్యాల్కులేట్ అవుతాయి కదా. మనం ఆ టైంలో ఉన్న మన ఫేస్ ఫీచర్స్, ఆ టైంలో ఉన్న మన కమ్యూనికేషన్స్, ఇవన్నీ బాడీ లాంగ్వేజ్, హైట్, అన్ని క్యాల్కులేట్ అవుతాయి. ఎవ్రీథింగ్ క్యాల్కులేట్ అవుతుంది. దీనిని బట్టి ఆపర్చునిటీ ఒక్కొక్కసారి ఇటు నుంచి అటు నుంచి ఇటు ఇలా మిస్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు దాని గురించి ఎప్పుడు నెగిటివ్గా అనుకోలేదు. ఓకే మనం ఇంకా రావట్లేదని మనం ఏదో చేయాలి, మనం ఏదో ప్రూవ్ చేసుకోవాలి, ఇంకా ఏదో చేయాలనే ఉంటుంది నాకు. అందుకని అది 15 సంవత్సరాల 20 సంవత్సరాలు అనేది అసలు నాకు లేదు, పెట్టుకోలేదు. ఎందుకంటే బేసిక్గా హ్యూమన్ లైఫ్ అనేది 100 సంవత్సరాలు అండి. ఆ 100 సంవత్సరాలది 80కి వచ్చింది, ఇప్పుడు 80 నుంచి 60కి వచ్చింది. ఇప్పుడు ఈ కరోనాతో అది రేపా ఎల్లుండా అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్స్ బయట. కాబట్టి ఎప్పుడు హెల్దీగా ఉండాలి, ఆరోగ్యంగా మనం ఉంటే ఆరోగ్యమే మహాబలం అని చెప్పి అని అంటారు కదా. అలాగా ఎప్పుడు హెల్దీగా ఉంటే గనక డెఫినెట్గా ఏజ్ ఫ్యాక్టర్తో పనిలేదు. ఎలాంటి ఏజ్లో అయినా సరే మనం రేస్లో వెళ్ళొచ్చు. ఈ వెళ్ళే టైంలోనే ఎకానమీని జాగ్రత్తగా చూసుకోవాలి.